అందరికీ నమస్కారం అండి, గుడ్ మార్నింగ్. సినిమా గురించి మాట్లాడాల్సిన అవసరం లేదండి, నేను మాట్లాడాల్సిన అవసరం లేదు. రేపే రిలీజ్ అవుతుంది, ఇది ఒక 15 రోజుల క్రితం అంటే కొంత ఏదైనా చెప్పేవాళ్ళం. రేపే సినిమా రిలీజ్ అవుతుంది కాబట్టి మీ అందరికీ 100% క్లారిటీ వస్తుంది, ఎంత మంచి సినిమా, ఎంత పెద్ద హిట్ కొట్టబోతున్నాం, ఎలాంటి ఆడియన్స్కి మేము రీచ్ అవుతాం అనేది రేపొద్దున తెలిసిపోతుంది. బట్ బిఫోర్ దట్ ఐడ్ లైక్ టు టాక్ అబౌట్ మా టీం గురించి మాట్లాడాలనుకుంటున్నాను. ఎందుకు అంటే కనుక చాలామందికి తెలియదు బిహైండ్ ద సెట్స్ ఏమవుతాయి. అండ్ కొంతమంది మంచి మనుషుల గురించి మాట్లాడుకుంటే రేపొద్దున ఫ్యూచర్లో వస్తున్న డైరెక్టర్స్ కానీ ఎవరికైనా కానీ ఇన్స్పిరేషన్గా ఉండబోతుంది ఇది అని అనుకుని నేను ఈ విషయం చెప్పబోతున్నాను. పొగడత అనుకోకండి, దిస్ ఇస్ డెఫినెట్లీ జెన్యున్గా అప్కమింగ్ ఆస్పిరెంట్ డైరెక్టర్స్కి ఇన్స్పిరేషన్గా ఉండడానికి గురించి అని చెప్పి నిజాలు మాట్లాడుతున్నాను. డైరెక్టర్ బోయపాటి గారి గురించి చెప్పాలండి. బోయపాటి సార్ ఒక షేర్ వాల్యూ, ఒక షేర్ లాగా, షేర్ మార్కెట్లో షేర్స్ ఉంటాం కదండి, మనం 100 రూపాయలు పెట్టి షేర్ కొంటే రేపొద్దున 1000 రూపాయలు అవుతుంది అని తెలిస్తే, ఖచ్చితంగా అవుతుందని ఎవరైనా ధీమా ఇస్తే అప్పు చేసైనా సరే 100 రూపాయలు పెట్టి షేర్ కొంటాం. అలాంటి డైరెక్టర్ బోయపాటి గారు. బికాజ్ అందుగురించి అని చెప్పి మిరియాల రవీందర్ రెడ్డి గారు చాలా హ్యాపీగా ఇంత నవ్వుతూ ఇన్ని కోట్లు ఒకటి రెండు కాదండి చాలా డబుల్ నెంబర్లో ఉన్న కోట్లు పెట్టి సినిమా తీయడానికి రీజన్ ఏంటంటే ఆయన ఖచ్చితంగా తెలుసు బోయపాటి గారి మీద 10 రూపాయలు పెడితే 1000 రూపాయలు వస్తాయి అని చెప్పి, 100 రెట్లు పెరుగుతుంది షేర్ వాల్యూ అని. అలాంటి డైరెక్టర్ బోయపాటి గారు. అలాంటి డైరెక్టర్ ఎందుకు అయ్యారో కూడా నేను చెప్తానండి. అంటే ది లెవెల్ ఆఫ్ డీటెయిలింగ్ బోయపాటి గారు ఎలా చేస్తారంటే, యూజువలీ వేరే డైరెక్టర్స్తో నేను ఎక్కువ మందితో పనిచేయలేదు, కొంతమందితో చేశాను. బట్ చేసిన వాళ్ళు నేను బోయపాటి గారి దగ్గర చూసింది ఏంటంటే, ఒక ఫైట్ సీక్వెన్స్ ఎందుకు అందరు సినిమాల్లో సేమ్ ఫైట్ మాస్టర్స్ వేరే సినిమాలు చేస్తారో అక్కడ ఒకలాగా ఉంటుంది, కానీ బోయపాటి గారి సినిమాకి వచ్చేసరికి ఫైట్స్ ఎందుకు స్పెషల్గా ఉంటాయి, బికాస్ ఎవ్రీ డీటెయిల్, ఎవ్రీ ఇంచ్ ఆఫ్ ద ఫైట్ డీటెయిల్ బోయపాటి గారు చెప్తారు. ఒక అబ్బాయి వెళ్ళి చెట్టుకు కొట్టుకోవాలి, చెట్టుకి కొట్టుకుంటే అబ్బాయి బాడీ ఎంత బెండ్ అవ్వాలి, చెట్టు నుంచి ఎన్ని ఆకులు రావాలి అనేటువంటి డీటెయిలింగ్ ఇస్తారు. అంత ఎక్స్ట్రీమ్ డీటెయిల్స్లోకి వెళ్ళి చెప్తారు బోయపాటి గారు. సేమ్ టైం ఇదంతా నేను మళ్ళీ చెప్తున్నానండి, పొగడత కాదు, దిస్ ఇస్ ఫర్ ఆస్పిరెంట్ డైరెక్టర్స్. ద లెవెల్ ఆఫ్ డీటెయిలింగ్ అండ్ కమిట్మెంట్ డైరెక్టర్కి ఎంత ఉండాలని నేను ఫస్ట్ టైం చూసి ఐ వాజ్ సర్ప్రైజ్. సో ఐ థాట్ ఐ వాంట్ టు షేర్ ఇట్ విత్ యు ఆల్. డాన్స్ కూడా అండి, మేము బ్యాంకాక్లో షూట్ చేస్తూ ఉంటే ఇదే ఫ్లోర్లో ఇక్కడే సాంగ్స్ రిహార్సల్స్ చేసాం. బట్ స్పెషలీ రిహార్సల్కి డైరెక్టర్ గారు వచ్చి మేము రిహార్సల్లో ఉన్నంతసేపు ఆయన ఉండేవారు. ఆయన లేకపోతే ఎక్కడ మా లెవెల్ ఆఫ్ ఇంట్రెస్ట్ తగ్గిపోయి ఏదో ప్రాక్టీస్ చేసి రేపు పొద్దున్న షూట్లో 1-2 టేకులు చేసేస్తామని మరి ఆయన ఫీలింగ్ ఏంటో నాకు తెలియదు, కానీ ఖచ్చితంగా రిహార్సల్ మొత్తం ఉండేవారు. ఇది ఒక ఎత్తు అయితే మేము బ్యాంకాక్లో షూట్ చేస్తుంటే మా హోటల్ దగ్గర నుంచి 160 కిలోమీటర్స్ అండి మేము వెళ్ళాల్సిన లొకేషన్. సో ప్రతిరోజు పొద్దున్న 4 గంటలకు లేవాలి, 5 గంటలకు కింద రిసెప్షన్లో ఉంటే వెహికల్స్ వస్తే మాకు 2 అవర్స్ ట్రావెల్ పట్టేది, 7 గంటలకు లొకేషన్లో ఉండేవాళ్ళం. మేము వెళ్ళేసరికి డైరెక్టర్ గారు అక్కడ ఉండి ఆల్రెడీ సెట్ ప్రాపర్టీస్ వర్క్ అన్ని స్టార్ట్ చేసి ఉండేవారు, చాలా షాకింగ్ ఉండేది. సరే 6-7-8కి షార్ట్ స్టార్ట్ అయ్యి సాంగ్ అంతా మేము షూట్ చేసి 6:30కి ప్యాకప్ అయితే ఆ రోజు పొద్దున్న షూట్ చేసిన ఒక సీక్వెన్స్ ఆయనకి ఏదో నచ్చక, నందు పొద్దున్న చేసింది నాకు అంత నచ్చలేదు నాన్న, ఒకసారి మనం ఇప్పుడు రిహార్సల్ చేద్దాం, రేపు మళ్ళీ రీషూట్ చేస్తున్నాం అనేవారు. ఒక్కసారి మాకు మైండ్ ఆఫ్ అయిపోయేది. సీనుని హీరో అయ్యండి, తనని కూడా కూర్చోబెట్టి 6:30 ప్యాకప్ 6:30కి అయితే 8:30 వరకు మళ్ళీ రిహార్సల్ చేయించి ఆయనకు నచ్చని సీక్వెన్స్ ఏదైనా ఉంటే మళ్ళీ మొత్తం అంతా సాంగ్ ఆ బిట్ అంతా రీషూట్ చేయించేవారు. అందులో కూడా డీటెయిలింగ్ ఎలా ఉంటుందంటే, ఎగిరి కాల్తో కిక్కు కొట్టాలంటే ఆ కిక్కులో ఎంత పంచ్ ఉండాలి, ఎంత పవర్ ఉండాలి, ఆ పవర్ ఉంటే ఆడియన్స్కి ఎలా నచ్చుతుంది. ఆయన చెప్పేది కూడా ఎలా ఉంటుందంటే, నాన్న పవర్ రావట్లేదు నాన్న, అది కొంచెం కొడితే అని చెప్పేవారు. రేపు పొద్దున్న షూట్ చేశాక మాకు అర్థమయ్యేది కాదు, ఆయన ఏమనేవారంటే రేపు పొద్దున్న మీరు దాని మీద చూడండి నన్ను అద్దరిపోద్ది అంటే అనేవారు. ఓకే బాగుంటుంది అనుకునే వాళ్ళం, కానీ అండి ఆ లెవెల్ ఆఫ్ డీటెయిల్స్ అంతా మాకు ఆ చిన్న స్క్రీన్లో తెలియలేదు. కానీ థియేట్రికల్ ట్రైలర్ నేను ఒకసారి మొన్న ఒక సినిమాకి వెళ్ళినప్పుడు థియేట్రికల్ ట్రైలర్ ప్లే చేస్తే నాకు మతిపోయింది. ఆ రోజు నాకు అర్థమైంది గాడ్ లెవెల్ ఆఫ్ డెడికేషన్ అండ్ కమిట్మెంట్ టు ద ఫిల్మ్ బోయపాటి గారు. సార్ ఇట్ వాస్ ద ప్లెజర్, గ్రేట్ ప్లెజర్ వర్కింగ్ విత్ యూ సార్. నాకు ఇంత మంచి ఆపర్చునిటీ అందుకు చాలా 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 థ్యాంక్స్ సార్. అండ్ మేము హంసల్ దీవిలో ఒక ఫైట్ సీక్వెన్స్ చేసామండి, 13 రోజులు షూటింగ్ చేసాము. ఆ 13 రోజులు నరక యాతన, బికాజ్ ఇంత లెవెల్ ఆఫ్ వాటర్లోకి సముద్ర నీళ్ళలో, ఉప్పు నీళ్ళల్లో, ఎండల్లో, ఎక్స్ట్రీమ్ ఎండల్లో వెళ్ళాము. అందరూ యాక్టర్స్ అందరూ దే కుడ్ గివ్ దేర్ బెస్ట్ ఆర్ వీ కుడ్ గివ్ అవర్ బెస్ట్ ఓన్లీ బికాస్ ద కైండ్ ఆఫ్ కేర్ దట్ హీస్ టేకెన్. అంటే ప్రతి మనిషిని ఎంత కరెక్ట్గా చూసుకున్నారు, ప్లానింగ్ ఎలా చేశారు. ఆ ఎండల్లో ఉంటే లైట్లు పట్టుకుండే అబ్బాయిల దగ్గర నుంచి మాకు ఫుడ్ సప్లై చేసే వాళ్ళు ఏం తింటే ఎండలో ఎండ దెబ్బ తగలదు అనే డీటెయిల్ వరకు కూడా చూసేటువంటి డైరెక్టర్ అండి ఆయన.
సో ఇదంతా నేను చెప్పాలనుకుంది ఎందుకంటే ఈ ప్రోగ్రామ్ చాలామంది చూస్తారు, ఇండస్ట్రీలోకి రావాలనుకున్న వాళ్ళు చూస్తారు. ద కైండ్ ఆఫ్ కమిట్మెంట్ దట్ వన్ షుడ్ హ్యావ్ టువర్డ్స్ ద ఫిల్మ్ అనేది ఎగ్జాంపుల్ చెప్పడానికి బోయపాటి గారి గురించి చెప్పాను సార్. ఇంత మంచి రోల్, ఇంత పెద్ద క్యాన్వాస్ ఉన్న సినిమాలో నన్ను పెట్టుకున్నందుకు చాలా చాలా థ్యాంక్స్ సార్. అందరికీ గాడ్ ఫాదర్స్ ఉంటారు, నాకు ఎటువంటి గాడ్ ఫాదర్ లేదు, బట్ నాకు ఒక గాడ్ గివెన్ బ్రదర్ ఉన్నారు, అది బోయపాటి గారు. థ్యాంక్ యూ సో మచ్ సార్, ఐ లవ్ యూ. అండ్ రెండు కళ్ళు అంటారు కదా సార్, నెక్స్ట్ వచ్చేసి మిర్యాల రవీందర్రెడ్డి గారు. నేను ఫస్ట్ డే, నా ఫస్ట్ డే ఆఫ్ ద షూట్కి వెళ్ళినప్పుడు నేను ప్రొడ్యూసర్ గారిని కలవలేదు, అంటే నాకు డైరెక్టర్ గారు పిలిచినప్పుడు నాకు తెలియదు, ఆయన కలవలేదు, త్రూ మేనేజర్స్ ఏదో వెళ్ళాము అయిపోయింది. నేను ఫస్ట్ డే షూట్కి వెళ్ళినప్పుడు నాకు హలో అండి అని చెప్పాను ఎవరో ఉంటే సెట్లో. నాకు ప్రొడ్యూసర్ అని కూడా తెలియదు, ఇన్ని కోట్లు పెట్టిన ప్రొడ్యూసర్ అసలు అలా ఉండటం. యూజువల్లీ ఏదన్నా కొంత పోజ్ కొడుతూ కాలు మీద ఏదన్నా ఏమా బాగున్నా అసలు అయినే లేచి వచ్చి బాగున్నారండి టిఫిన్ చేశానంటే ఎవరు, నాకు ఈయన ఎవరో తెలియదు, ఏం చేయాలి నాకు తెలియదు. నేను వెళ్ళి హీరో ఎస్టెండ్ వెళ్ళి అడిగారు ఎవరైతే అంటే అదేంటంటే ఓమన్ ప్రొడ్యూసర్ అంటే ఐ వాజ్ షాక్డ్. అంటే ద కైండ్ ఆఫ్ సింప్లిసిటీ దట్ మిర్యాల రవీందర్ రెడ్డి గారు క్యారీస్ ఈజ్ అన్బిలీవబుల్ అండి. మీకు ఇప్పుడు మన ప్రెస్ మీట్లో ఆడియో రిలీజ్లు అప్పుడు ఆయన చేసే పనులు చూస్తుంటే అర్థమవుతుంది. మేము హంసల దీవిలో షూట్ చేస్తుంటే కూర్చోడానికి 9 కుర్చీలు ఉన్నాయి, 10వ కుర్చీ 2 కిలోమీటర్లు అవతల ఎక్కడో క్యారవాన్ ఉండేది. అంటే ఆయన కూర్చోవాలి, నేను ప్రొడ్యూసర్ని కాదు, నందు నువ్వు నీళ్ళల్లోంచి పాపం అలసిపోయొచ్చాను నన్ను కూర్చో, ఆయన మమ్మల్ని కూర్చోబెట్టి ఆయన నుంచి పనులు చేయించుకునేటువంటి రకం. మిర్యాల రవీందర్ రెడ్డి గారు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ సో నైస్, మంచి డబ్బులు ఇచ్చారు, మమ్మల్ని చాలా చాలా బాగా చూసుకున్నారు, థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ ఇప్పుడు మా హీరో గురించి మాట్లాడుతానండి, మై డార్లింగ్ శ్రీనివాస్, బెల్లంకొండ శ్రీనివాస్. అతను 2 సినిమాలు చేశారండి, అదంతా ఒక చెయ్యి, ఈ ఒక్క సినిమా ఒక చెయ్యండి నేను చెప్తున్నాను. ఒక పాయింట్ ఆఫ్ టైంలో మేము క్లైమాక్స్ షూట్ చేస్తున్నప్పుడు, అంటే డైరెక్టర్ గారు డీటెయిలింగ్ ఎలా ఉంటుందంటే పిచ్చకిపోతుంటుంది అనమాట, ఆయన పర్ఫార్మెన్స్ లేకుండేది మనకు అసలు బుర్ర పాడైపోతుంది. నేను మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తానండి, ఇది బిహైండ్ ది సార్, ఇది చెప్తాను సార్, మీరేమనుకోద్దు సార్, పొగుడుతున్నాను సార్, ఉన్నది చెప్తున్నాను సార్, పొగడట్లేదు. నేను ఒకటి చెప్తానండి, ఇది చాలామందికి తెలియదు, మేకింగ్ వీడియోస్లో కూడా లేదు, ఇది చెప్పేస్తాను. ఒక ఫైట్ సీక్వెన్స్ అండి, ఆర్ ఒక ఎమోషన్ సీక్వెన్స్ మనం బాగా అగ్రెసివ్గా కనిపించాలంటే ఆయన ఏం చేసేవారంటే కెమెరా రోల్ అని చెప్పేవారు, గ్లిజరిన్ కలర్లో పెట్టుకుని ఒంగమనేవారు, ఇలా బెండ్ అయి ఉంటాం, బ్రీత్ హోల్డ్ అనేవారండి అక్కడ కూర్చుని, ఇంకంతే ఇలానే ఉండేవాళ్ళం. ఆయన ఎప్పుడు నీ చెప్తారా అన్హోల్డ్ చేయండి, ఎప్పుడు యాక్షన్ చెప్ హోల్డ్ 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 హోల్డ్, ఇంకా కళ్ళు అన్ని ఎర్రపడిపోయి బాడీ ఉబ్బిపోయి నాకైతే ఒక సీక్వెన్స్లో నేను మానిటర్ దగ్గర కూర్చున్న డైరెక్టర్ గారి పక్కన సీనుకి నరాలన్నీ ఇలా వచ్చేసేయండి. మీరు దాని గురించి సపరేట్ షార్ట్ కూడా తీసారు, క్లైమాక్స్ సీక్వెన్స్లో కనిపిస్తుంది హీరోకి ఇక్కడ నరాలు ఇలా వచ్చేసాయి. ఐ థింక్ ఐ స్పోక్ అబౌట్ యూ నర్ కరెక్ట్ కరెక్ట్, ఇది ఒక డైలాగ్, ఐఎమ్ సారీ ఫర్ గాడ్ నాన్న, నర్వస్ సిస్టమ్ బయటికి రావాలి నాన్న, ఇంకా హోల్డ్ హోల్డ్ అలా హోల్డ్ చేసి 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 మనలో ఉన్న ఈ అమ్మాయి ఇప్పుడు ఖచ్చితంగా కొట్టాలి రైడ్ని అనే లెవెల్లో తెచ్చాక యాక్షన్ అనేవారండి. ఇంకా ఫైట్లో కొడితే అవతల వాడికి బాక్స్ బద్దలైపోవడమే, అది ఫైటా షూటింగ్ అవన్నీ కాదు. సో అందుగురించి అండి, మేబీ బికాజ్ అంత యాక్షన్ సీక్వెన్స్ చేసినా అంత బిలీవబుల్గా ఉండి బోయపాటి గారి సినిమాలో ఫైట్ చూస్తే మనకు ఆ ఎమోషన్ ఎందుకు వస్తుంది అంటే ఆ ఎమోషన్ ఆయన మన నుంచి రాబడతారు, యాక్టర్ నుంచి ఆ ఎమోషన్ బయటికి. అది ఓన్లీ హీరోకే కాదండి, హీరోయిన్కి కూడా అంతే. ఆ రక్కుల్గా అయితే హంసల్ దీవి ఫైట్లో 13 రోజులు పొద్దున్న 7 ఇంటికి గ్లిజరిన్ పెడితే సాయంత్రం 6 ఇంటి వరకు ఏడవటమే రక్కులు, ఏడవటమే ఏడవటమే 12 డేస్. అండ్ ఈ సినిమాకి నేను అంతకు 2 సినిమాలకి సీనుతో పనిచేయలేదు, ఇదే సినిమాకి ఆయన పరిచయం. తను పెట్టిన హార్డ్ వర్క్ అండి. ఇంకో చిన్న సీక్రెట్ కూడా చెప్తాను భయ్, నన్ను తర్వాత తిడితే తిట్టు, సీను ఫోన్ చూడండి ఒకసారి, సురేష్ గారిది, బెల్లంకొండ సురేష్ గారిది, వాళ్ళ అమ్మగారిది ఫోటో ఉంటుంది వాల్పేపర్. నాకు అసలు అది చెప్తుంటే ఎమోషన్ వచ్చేసింది, బికాజ్ ఒకరోజు నేను చూసి నేను షాక్ అయ్యా. తనకి ఏ లెవెల్ ఆఫ్ కమిట్మెంట్ బ్రో, సారీ ఇట్స్ ఎ పర్సనల్ థింగ్, తన ఫోన్లో వాళ్ళ మదర్ ఫాదర్ వాల్పేపర్ మీద వాళ్ళ మదర్ ఫాదర్ ఉంటారండి, లాక్ చేసిన అన్లాక్ చేసిన అదే ఫోటో కనిపిస్తుంది. సో తను ఒకవేళ ఎవరైనా ఫ్రెండ్స్ ఫోన్ చేస్తే ఫస్ట్ ఆ ఫోటో కనిపిస్తుంది, అవతలవాడు పార్టీకి రా ఇంకోటి రా అని ఏదైనా పిలుస్తారని తెలిసేలోపే వీళ్ళు కనిపించేసరికి లేదు. మా అమ్మ నాన్న పేరు నిలబెట్టడానికి నేను ఎటువంటి దగ్గరికి వెళ్ళాను, ఐ ఓన్లీ వర్క్ ఆన్ ఫిల్మ్స్, ఐ ఒక 15 ఏళ్ళు వాళ్ళ నుంచి కష్టపడి ఇదే పనిలో ఉంటాను, మా అమ్మ నాన్న పేరు నిలబెడతానని దాని గురించి అని చెప్పి ఫోటో పెట్టుకున్నాడండి. అండ్ ఇది ఏదో నాకేదో ఒకరోజు చెప్పాడని కాదు, మేము హంసల దీవి ఫైట్ చేసి అల్లిసి సొల్లిసి పులిసిపోయేది ఒళ్ళంతా, అసలు కారులో ప్యాకప్ అయ్యి కారులోనే నేను ఇలా పడుకునిపోయేవాడిని. రూమ్కి వెళ్ళేసరికి రేపల్లెలో, నేను రూమ్కి వెళ్ళి స్నానం చేసి ఫ్రెష్ అయ్యేసరికి రక్కులో ఎవరో మెసేజ్ పెట్టారు, వేర్ ఆర్ యూ కమ్ అప్ అని.
ఇదేంటి అని చెప్పి టెర్రస్కి వెళ్ళేసరికి సీను రక్కుల్ ఇద్దరు కలిసి అక్కడికి జిమ్ అన్ని సామాన్లు తెచ్చుకున్నారనమాట. అలా ఆల్రెడీ అప్పటికి 45 నిమిషాలు అంటే నేను స్నానం చేసి బోన్ చేసి మెల్లిగా నీట్గా వెళ్ళేసరికి 45 మినిట్స్ వాళ్ళు వర్కౌట్ చేసేసి ఉండేవారు. ఎక్స్ట్రీమ్ వర్కౌట్ చేసి ఇద్దరు ఫిట్గా అందంగా ఈ సినిమాలో కనిపించారు. సో దట్స్ ద కైండ్ ఆఫ్ కమిట్మెంట్ సీను గేవ్ ఫర్ దిస్ ఫిలిం. 100% ఇచ్చాడు. ట్రైలర్స్ చూసిన వాళ్ళు కానీ మా పిన్ని వాళ్ళు మా అక్కలు కానీ ఎవరైనా కానీ ఈ కుర్రాడు భలే ఉన్నాడు రా, భలే అందంగా ఉన్నాడు, మన ఇంటి కుర్రాడులా ఉన్నాడు అని ఓన్ చేసేసుకున్నారు ట్రైలర్స్లోనే. రేపు సినిమా అయిన తర్వాత ఆంధ్ర తెలంగాణ మొత్తం అందరు ఓన్ చేసుకుంటారు అని. కంగ్రాట్స్ సీను ఫర్ దిస్. అండ్ రకుల్ గురించి ఒకటి చెప్పాలి. ఇప్పుడు రకుల్ ఇస్ అ సూపర్ స్టార్ అండి. ఇప్పుడు షీఈస్ ద మోస్ట్ హ్యాపెనింగ్ హీరోయిన్. ఇన్ స్పైట్ ఆఫ్ ఆల్ దిస్ తన టైమింగ్స్ గురించి చెప్పాలి. మేము బ్యాంకాక్లో షూట్ చేస్తుంటే నేను ఒకరోజు 15 నిమిషాలు లేటుగా వచ్చా. నాతో పాటు వాళ్ళ మేకప్ స్టాఫ్ లిఫ్ట్ దిగుతున్నారు. లిఫ్ట్ దిగుతూ కంగారు పడిపోతున్నాడు అతను, చాలా కంగారు పడుతున్నాడు. ఏమైంది బ్రో ఎందుకు కంగారు పడుతున్నాడు అంటే, లేదు సార్ మేడం చాలా టైమింగ్, అంటే ఎంత టైమింగ్ 15 నిమిషాలు అయింది కదా అంటే, లేదండి 15 నిమిషాలు అయిందని చెప్పి ఆవిడ కోపమచ్చి ఆల్రెడీ ఆడ కార్యకి వెళ్ళిపోయారు లొకేషన్కి. అంటే ఆవిడ ఒకసారి కమిట్మెంట్ ఇస్తే నేను 7 ఇంటికి లొకేషన్లో ఉంటానంటే 7 ఇంటికి వచ్చి తీరుతుంది. ఎవరు వచ్చినా రాకపోయినా షీల్ నాట్ క్వశ్చన్, షీల్ నాట్ ఆస్క్. అందరు వస్తారు బికాస్ బోయపాటి గారు అసలు అందరినీ కూర్చోబెడేస్తారు తెచ్చి. కానీ ఇన్ కేస్ 10-15 మినిట్స్ అటు ఇటు కారు ట్రాఫిక్ అయినా కూడా రకుల్ విల్ గో వెయిట్ అండ్ గివ్ హర్ బెస్ట్ అండ్ ప్రతి షాట్కి. ఇప్పుడు నేను ఒక అప్కమింగ్, తను ఒక సూపర్ స్టార్, నాతో అంత ఫ్రెండ్లీగా ఉండి నన్ను ఎంకరేజ్ చేస్తూ ఏదైనా సీన్స్ మా ఇద్దరి మధ్య సీన్స్ నేను ఇట్లా చేద్దాం ఒక డిస్కషన్ చేసి ఒక హెల్దీ అట్మాస్ఫియర్ సెట్లో తెచ్చి అందరితో నవ్వుతూ మాట్లాడుతూ. ఇప్పుడు సినిమాలో ఎలా అయితే మాతో పాటు మా ఫ్యామిలీ అందరితో తను ఎలా ఉంటుందో రకుల్, యూనిట్ అందరినీ కూడా అలా ఫ్యామిలీలో ఓన్ చేసుకుని అందరితో చాలా బాగుండేది. అండ్ షీఈ్ అ ఫిట్నెస్ ఫ్రీక్. నాకు పర్సనల్గా చాలా డైట్ టిప్స్, స్కిన్ కేర్ టిప్స్, బాడీ టిప్స్ అలా చేసి నేను 6 కిలోలు తగ్గాను. థ్యాంక్ యూ రకుల్ ఫర్ దాట్. సో రకుల్ అయిపోయింది. అండ్ దెన్ నా ప్రజ్ఞా జైస్వాల్. ప్రజ్ఞ ఎంత మంచి యాక్ట్రెస్, ఎంత అందగత్తో అందరికీ తెలుసు. షీ వాజ్ ఆల్సో వెరీ స్వీట్. మేము అవుట్డోర్లో ఉన్నప్పుడు వీ ఆల్ వర్క్ టుగెదర్, అంటే వీ ఆల్ యూస్ టు సాయంత్రం ప్యాకప్ అయిన తర్వాత వర్కౌట్స్ కానీ ఏమైనా కలిసి చేసినప్పుడు షీఈస్ టు బి ఎ గ్రేట్ కంపెనీ అండ్ షీ గేవ్ అవర్ బెస్ట్ ఇన్ దిస్ ఫిల్మ్. షీఈస్ టు హెల్ప్ అనమాట, తను జిమ్ చేసేది కాదు. సో మొత్తానికి ఇలా అండి, ఎంటైర్ ఫ్యామిలీ లాగా మేము అందరం చక్కగా ఎంజాయ్ చేస్తూ చేసాం. అండ్ ఈ సినిమా నుంచి నేను బోల్డ్ నేర్చుకున్న అందరి నుంచి, స్పెషలీ బోయపాటి గారి దగ్గర నుంచి. ఇంత మంచి సినిమాలో నేను ఉన్నందుకు చాలా చాలా హ్యాపీగా ఉంది. మీడియా, ప్రింట్ మీడియా అండ్ ఎలక్ట్రానిక్ మీడియా అండ్ సోషల్ మీడియా సపోర్ట్ ఈ సినిమాకి డెఫినెట్లీ కావాలి. మీ అందరికీ నచ్చే సినిమా మేము రేపు రాబోతున్నాం. సో థ్యాంక్ యూ ఆల్ సో మచ్ ఫర్ బీయింగ్ హియర్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ మీ అన్ ఆపర్చునిటీ ఇన్ దిస్ ఫిల్మ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. కొంచెం టైం తీసుకున్న సూపర్గా చెప్పారు. గీత బాగా పాడతారని తెలుసు, మీరు ఇంత బాగా మాట్లాడతారని ఇప్పుడు అంటే ఉన్న విషయాలు చెప్పాలనిపించింది. అండ్ సినిమా గురించి నేను చెప్పకపోవడానికి కారణం ఏంటంటే అండి, ఈ సినిమా గురించి చెప్పాల్సిన అవసరం లేదు కానీ సినిమా విల్ స్పీక్ ఫర్ ఇట్ సెల్ఫ్. థ్యాంక్ యూ.